సిక్స్టీన్ పారామీటర్స్ మీద సర్వే జరిగింది. జరిగిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ ప్రకారము చేసి అబ్జర్వ్ చేస్తే వైసీపీకి క్లియర్ గా ఎడ్జ్ కనబడింది. బట్ అదేమి 150-160 సీట్లకి రీచ్ అయ్యేటట్టు మాకు కనబడట్లేదు. థంపింగ్ మెజారిటీ అయితే కాదు, థంపింగ్ అయితే కాదు, థంపింగ్ అయితే కాదు. అది మరి సార్ అయితే ఆయన ఎవరేజ్ 105-105 అట్లా రావచ్చు, 70 అట్లా. ఓకే, అంటే 9 నుంచి 116 సీట్లు వైసీపీను, 59 నుంచి 77 టీడీపీగా వచ్చింది మనకి. అయితే ఈ టీడీపీ జనసేన ఏరియాస్ లో బాగా ఉపయోగపడ్డది ఏంటంటే జనసేన వల్ల జనసేన ఉపయోగపడింది బాగా టీడీపీ కొంతవరకు, కానీ బెనిఫిట్ పొందింది జనసేన. జనసేనకి ఈ రోజు 9-10 సీట్లు వచ్చేటట్టు ఉన్నాయి. రైట్. అది తర్వాత మనకి అపోజిషన్ పార్టీస్ గ్రౌండ్ రియాలిటీలో వెళ్ళినప్పుడు మనకి ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎలక్షన్ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్యాంపెయినింగ్ గురించి ఆలోచించాం. మనం క్యాంపెయినింగ్ పాజిటివ్ ఎవరు చేస్తున్నారు, నెగిటివ్ ఎవరు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన మన జగన్ గారు వైసీపీ గవర్నమెంట్ లో పథకాలు అన్ని పెట్టడం వల్ల శ్రీలంక అయిపోయింది, దేశం నష్టపోయింది, అప్పులు పాలు అయిపోయామని చెప్తున్నారు. ఈయనేమో చెప్తున్నాడు గారు కదా, యాంటీగా ఆయన ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాను అంటున్నారు. ప్రతిదీ కూడా అమ్మఒడి ఎవరివ్వండి, ఆశ్రమం ఇవ్వండి, తర్వాత ఈ రుణమాఫీ ఎవరివ్వండి, లేకపోతే అదర్ ఇవ్వనివ్వండి, అంతకంటే ఎక్కువ ఇస్తానన్నప్పుడు ఈయన ఎట్లా ఇవ్వగలదు? ఆయన ఇచ్చినప్పుడేమో మీరేమో శ్రీలంక అయిపోయింది, సోమాలి అయిపోయింది అంటున్నారు, మరి మీరెట్లా ఇవ్వగలరు? దానికి ఆధారంగా ఏం చెప్తే సంపద పెంచుతామంటారు. సంపద ఎట్లా పెంచుతారు? దానికి ఒక పద్ధతి ఉండాలి కదా, అది ప్రజలు ఎంతవరకు నమ్మారు అనేది ఒక ఆలోచించాలి. అంటే ఆయన ఒకటి సార్, మూర్తి గారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ట్రస్ట్, ఒక నమ్మకం, ఒక బ్రాండ్, ఒక ఇమేజ్, ఇవన్నీ ఆయన లోగడ ప్రూవ్ చేసుకున్న ముఖ్యమంత్రి కదా, అందువల్ల ప్రజలు నమ్మి ఉండవచ్చు కదా. ఆ పారామీటర్ ఎక్కడైనా వచ్చిందా మీ ప్రశ్నలో? ఆ పారామీటర్ మ్యాన్ఫెస్టో కంపారిజన్ ఈ రెండు కూడా మేము పబ్లిక్ లో తీసుకెళ్ళాం. తర్వాత రెండోది మీకు, తర్వాత మీకు ఇంకోటి, ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీ అనేది 4 ఇయర్స్ లో మీకు ఏం చేయాలి, ఒక ప్రజల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి, ఒక నెరేటివ్ బిల్డప్ చేయాలి, ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ మనకి నమ్మకం అనేది ఎట్లా క్రియేట్ చేస్తారు? ప్రజల యొక్క బేసిక్ అవసరాలు ఏంటి? ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్, ఫార్మర్స్ ప్రాబ్లం ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉంది, తర్వాత రోడ్ సమస్యలు ఉన్నాయి, వీటి మీద ఏ రాదు పోరాటం చేసినట్టుగా నాకైతే ఎక్కడా కనపడలేదు. ఏదో ఎలక్షన్ ముందు వచ్చి చెప్పడం వేరు. అయితే తెలుగుదేశం 2023-2019 ఎలక్షన్ తర్వాత 23 సీట్లు వచ్చిన తర్వాత ఆ రోజుకు టీడీపీకి ఉన్న పొజిషన్ లో నెక్స్ట్ బాగా ఎమర్జ్ అవ్వాల్సిన పార్టీ జనసేన పార్టీ ఆ రోజు. కానీ జనసేన పార్టీ ఆ విధంగా ఎమర్జ్ కాలేదు పబ్లిక్ లో. వాళ్ళు ఎంతసేపు ఏరియన్స్ వస్తామన్నారు, కానీ ఆ రోజు పార్టీని డెవలప్ చేసుకొని క్యాడర్ డెవలప్ చేసుకొని ఇంకా ఎక్కువ సీట్లలో పోటీ చేస్తుంటే అప్పుడు జనసేన పరిస్థితి వేరుగా ఉండేది. వాళ్ళు మొదటి 45 సీట్లు అన్నారు, తర్వాత 50 అన్నారు, తర్వాత 30 అన్నారు, తర్వాత 28 అన్నారు, 24-21 వచ్చారు. ఆ 21 కూడా బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు. ఇది ప్రజల్లో ఒక చర్చకి దారి తీసింది. తర్వాత ఇంకా ఎంప్లాయీస్ ఓటింగ్ ఇవన్నీ ఈ సెక్షన్ కి వచ్చేటప్పుడు కదా ఏం జరుగుతుందంటే, యాక్చువల్ గా ఫస్ట్ ఎలక్షన్ స్టార్టింగ్ ముందు 75-80% ఆఫ్ ది ఓటర్స్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీడీపీ. ఎప్పుడైతే ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారో వాళ్ళ ఒక డిస్కషన్ జరిగింది. అయ్యా చంద్రబాబు మన జగన్ గారు ఇన్ని పథకాలు ఇచ్చి మన జీతాలు 15-15 ఇస్తున్నారు, డిఆర్సీ లేదు, డిఏ లేవు, మా ఏరియాస్ రావట్లేదు, మాకు మెడికల్ రియంబర్స్మెంట్ రావట్లేదు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు పెడితే అసలు మాకు జీతం ఇస్తాడా ఎవరానా, ఒక విధమైనటువంటి డిస్కషన్ మాత్రం వాళ్ళలో జరిగింది. కాబట్టి ఆ ఓటింగ్ పన్నే కాదు, బట్ టీడీపీకి ఫేవరబుల్ గా ఉన్న మాట వాస్తవం, కానీ వాళ్ళు అనుకున్న రీతిలో మాత్రం లేదు. ఐ థింక్ ఇట్ ఈస్ బిలో 55-45 ఆ రేంజ్ లోనే ఉంది. 55 ఫర్ టీడీపీ అండ్ 45 ఫర్ వైసీపీ ఆ రేంజ్ లో మనకు కనబడింది. మీరు ఒకటి సార్, ఇంకొకటి టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు కదా ఫర్ ది సర్వే, మొత్తం 6 రౌండ్స్ మీరు సర్వే చేస్తున్నారు. టైం ఫ్రేమ్ వచ్చేసరికి మీకు ఈ ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 18 వరకు 93 సెగ్మెంట్లు, అలాగే ఫిబ్రవరి 20 నుంచి మార్చి 8 వరకు 80 సెగ్మెంట్లు, మార్చి 10 నుంచి ఏప్రిల్ 5 వరకు 50 సెగ్మెంట్లు, అలాగే ఏప్రిల్ 6 నుంచి 15 వరకు 60 సెగ్మెంట్లు, ఏప్రిల్ 16 నుంచి 23 వరకు 75 సెగ్మెంట్లు, ఏప్రిల్ 24 నుంచి మే 2 వరకు 60 సెగ్మెంట్లు ఉంటాయి. అంటే ఒకటి సార్, డిఫరెంట్ గ్రూప్స్ ని కలవడం సర్టిఫై చేసాం, కానీ ఇందులో కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే అక్కడ ఉన్నటువంటి పొజిషన్ బట్టి అది క్లీన్ కంటెస్టా, క్లోజ్ కంటెస్టా, లేకపోతే క్లియర్ గా ఉందా లేదా,
వేరే అదర్ ఫ్యాక్టర్స్ ఇచ్చేసేయా లేదా అనేది మా గ్రూప్ లో ఒక డిస్కషన్ జరిగి ఒక సైంటిఫిక్ అప్రోచ్ లో ఆ సబ్జెక్ట్ టేకప్ చేయడం జరుగుతుంది. అన్నారు పోస్ట్ పోల్ సర్వే వచ్చి 32 సెగ్మెంట్ లో ఎప్పుడు మే 14 నుంచి 24 మధ్య చేశారన్నారు. అంటే ఇవన్నీ కీ కంటెస్ట్ లో ఉన్నాయి సార్. ఈ కీ కంటెస్ట్ లో ఉన్నాయి ఎట్లా ఉంది అంటే పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ 1.5% 2% 0.75% డిఫరెన్స్ లో వచ్చిన వాటి గురించి మళ్ళీ చేయవలసి వచ్చింది ఆ 2 సార్లు సర్వే. యాక్చువల్ గా ఎగ్జిట్ పోల్ అనేది అన్ని చోట్ల అందరూ చేస్తారనే మాట అది చాలా అబద్ధమైన మాట, జరిగే పని కాదు. ఇంకోటి శాంపిల్స్ మీరు అన్ని చోట్ల డైరెక్ట్ గా తీసుకున్నారా లేకపోతే ఎవరికైనా అప్పచెప్పారా? అంతా కూడా మా ఫీల్డ్ స్టాఫ్ ఉంటారు సార్. అక్కడ ఎక్కడ బయట వాళ్ళు మేము ఆపరేట్ చేయము. వాళ్ళకు మా ఆడియో విజువల్ ఎయిడ్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనం పంపిస్తాము స్టాఫ్ ని. ఎక్కడ బయట స్టాఫ్ ని తీసుకోము. ప్రతి ఎన్యూమరేటర్ వాటర్ తో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయి తీసుకున్న ఒపీనియన్, దానికి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ లొకేషన్ ఫోటోస్ వీడియోస్ కూడా ప్రతి నియోజకవర్గం మన దగ్గర ఉంటాయి. తర్వాత రెండోది ఎస్ఎంఎస్ శాంపిల్స్ కానీ డిజిటల్ శాంపిల్స్ ఆన్లైన్ శాంపిల్స్ ఒక్కరు కూడా మేము తీసుకోము సార్. తీసుకునే పరిస్థితి లేదు, వాటి వల్ల కరెక్ట్ రిజల్ట్ రాదు. తర్వాత రెండోది మీకు శాంపిలింగ్ తీసుకున్నప్పుడు మనం 2 విధాలు తీసుకున్నాం. ఫస్ట్ ఫేజ్ 60-40 రేషియోలో 60% ర్యాండమ్ 40% సెల్ఫ్ శాంపిలింగ్ మెథడ్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేటప్పటికి 50-50 ర్యాండమ్ 50 సెలెక్ట్. సెల్ఫ్ శాంపిల్స్ అంటే నేను చెప్పిన 16 పారామీటర్స్, ఏజ్ గ్రూప్, వేస్ట్ సీకర్స్, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, రిటైర్ ఎంప్లాయీస్, ఈ స్టూడెంట్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అట్లా మనం ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. తర్వాత ఎప్పుడు కూడా చాలా మంది శాంపిల్స్ ఎన్ని చేశారని అడుగుతారు. యాజ్ ఎ సైకాలజిస్ట్ గా ఎక్కువ శాంపిల్స్ చేయడం మంచిదే, నో డౌట్ ఇన్ ఇట్. కానీ శాంపిల్స్ ఎక్కువ కనుక మనం తీసుకున్న శాంపిల్ మన పారామీటర్ సాటిస్ఫై చేసిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ విధంగా ఉండాలి సర్వే అనేది. అంచేత ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో 2000 3000 కొన్ని నియోజకవర్గాలు కొన్ని